హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిశ్రి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్ళిపోదాం ప్రియసకి వన్ సెవెంటీ సిక్స్ ధరణి కిందకి వెళ్ళింది మాలవిక దూరంగా సోఫాలో కూర్చొని ఉంది టీపాయ్ మీద ఉన్న ల్యాండ్ లైన్ పిక్ చేసుకుంది ధరణి హలో ఎవరు ధరణి మాట్లాడే లోపు హలో బ్యూటీ అని అవతల నుంచి ఆల్రెడీ ఎప్పుడో విన్న స్వరం వినిపించింది ధరణి కనిపాపులు పాపులు ఆ మాటకి ఆ ఫోన్ కాల్ ఎవరిదో అర్థమైంది ధరణికి ఆమె కోపాన్ని దాచుకుంటున్నట్టు పై పన్నుతో కింది పెదివి నొక్కిపట్టింది ఎందుకు ఫోన్ చేశావు ఆమె క్షణకాలం ఆగి అడిగింది నీకు తెలీదా అవతల నుంచి నవ్వు షడప్ పిచ్చి పిచ్చిగాని పట్టలేదు కదా మెల్లిగా మాలవిక్కి వినిపించకుండా అంది పట్టింది అన్నాడు అతను వాట్ ఆమె ముఖం చిట్లించింది ఎస్ పిచ్చి పట్టింది అదే నవ్వుతో అతను ధరణి వెంటనే కాల్ కట్ చేసింది ధరణి అలా వెనక్కి తిరిగిందో లేదో మళ్ళీ గనగన మోగింది ల్యాండ్లైన్ అసహనంగా అనిపించింది ఆమెకి మాలవిక తల ఎత్తి చూసింది అది కాల్ కట్టింది ఎత్తయ్యా అంటూ నవ్వలేక నవ్వుతూ రిసీవర్ ఎత్తి చెవి దగ్గర పెట్టుకుంది ఏంటి నీ ప్రాబ్లం అతను ఎవరో ధరణికి అసహ్యం వేసింది ఒకసారి మీట్ అవ్వాలి అన్నాడు అతను చచ్చినా జరగదు మెల్లిగా స్వరం తగ్గించి నవ్వు ముఖంతో చెప్పింది ధరణి జరుగుతుంది లేకపోతే నా ఫోన్ కాల్ సాగవు అతని స్వరంలో బెదిరింపు నీ ఇష్టం వచ్చింది చేసుకో ఇప్పుడే మా అత్తయ్యకి రిసీవర్ ఇస్తాను మాట్లాడు ధరణి మాటలకు అతని నుంచి నిమిషం పాటు సమాధానం రాలేదు ఇవ్వు ఇవ్వు ఈ కోడలికి నేను ప్రేమికుని అని చెప్తాను అతని నవ్వుతో తీవ్రత ఏమాత్రం తగ్గలేదు మా వారి నెంబర్ కూడా ఇస్తాను ఆయనకి కాల్ చేసి మాట్లాడు రేపటి వరకు బ్రతుకుంటే అప్పుడు కలుద్దాం నిజంగానే ఈసారి ధరణి నవ్వుతూ అంది అయినా తన భర్త ఉండగా తనెందుకు భయపడుతుంది అరే నీ మొగుడి మీద బాగా నమ్మకం ఉంది అతని మాటలకి ధరణికి చిరాకు కలిగింది చూడు నువ్వంటే నాకు అసహ్యం ఇంకొకసారి నాకు ఫోన్ చేయకు ఖచ్చితంగా మా వారికి చెప్పాల్సి ఉంటుంది ఆమె కాల్ కట్ చేసింది ఈసారి వెంటనే ల్యాండ్లైన్ మోగలేదు ధరణి గట్టిగా ఊపిరి తీసుకుని వదిలి తన అత్తయ్య దగ్గరికి వెళ్ళి పక్కనే కూర్చుంది వీక్ష పెళ్లి దగ్గర పడ్డంతో డ్రెస్సెస్ గురించి మాట్లాడుకుంటున్నారు ధరణి గంటపాటు కిందే ఉన్న ఎటువంటి ఫోన్ రాలేదు కాసేపటికి మాలవిక గదిలోకి వెళ్ళిపోగా ధరణి కూడా లేచి మెట్ల వైపుకి వెళ్తుంటే కాలింగ్ బెల్ మోగింది ధరణి వెనక్కి వచ్చి తలుపు తెరిచింది తనకేదో కొరియర్ వచ్చినట్టే అర్థమైంది అది తీసుకుని లోపలికి వచ్చేసింది ఫ్రమ్ అడ్రస్ లేదు ఎందుకో ఈసారి ఆ కొరియర్ చూడగానే ధరణికి అసహనంగా అనిపించింది దాన్ని బెడ్ మీద పడేసి గగన్కి మెసేజ్ చేయబోతుండగా నుంచి ఫోన్ కాల్ వచ్చింది ధరణి సంబరంగా కాల్ లిఫ్ట్ చేసింది అతన్ని మిస్ అయిన ఫీలింగ్ ఆమె మాటల్లో అతనికి తెలిసిపోతుంది అతనికి మళ్ళీ పని ఉందని చెప్పి రెండు నిమిషాలు మాట్లాడి కాల్ కట్ చేశాడు ధరణికి ఇప్పుడు ప్రశాంతంగా హాయిగా ఉంది అతనితో మాట్లాడాక ఆ ఫోన్ కాల్ గురించి గగన్కి చెప్పాలి అనుకున్నా అతని ఇంటికి వచ్చాక చెప్తే బాగుంటుందని ఆగిపోయింది ఇది లాస్ట్ టైం ఇంకొకసారి కాల్ చేస్తే గగన్కి చెప్పి అతని పని ఏంటో చూడమంటుంది ధరణి బెడ్ మీద వాలిపోతుంటే చేతికి ఆ బాక్స్ తగిలింది ఓహో ఇది చూడాలి కదా తను అనుకుంటూ ఆ బాక్స్ ఓపెన్ చేసింది ధరణి లోపల ఏదో ఎన్వలప్ అది అటు ఇటూ చూడగా ప్రాణదేవతకి నా ఈ చిరుకానుక అని రాసి ఉంది ఇంతకుముందు ఒకసారి బొకే ఇచ్చాడు కదా మళ్ళీ ఎందుకు ధరణికి అసహనంగా అనిపించింది అది తెరిచి చూసింది అందులో రింగ్ ఉంది దానితో పాటు ఒక పేపర్ ఉంది ఆ డైమండ్ రింగ్ చూసి ధరణికి మతిపోయినట్టే అనిపించింది ఆ పేపర్ తెరిచి చూసింది ప్లీజ్ తీసుకుంటావు కదా అని ఉంది అతనిలో అందులో అవి అలాగే పక్కన పడేసి కళ్ళు మూసుకుంది ఎంతసేపటికి కంటి మీద కొనుకు చేరలేదు సాయంత్రం అయిపోయింది ఆ రింగ్ బాక్స్ అక్కడే పెట్టేసి పేపర్లన్నీ ఒక చోట పెట్టేసింది దీవెన గదిలోకి వచ్చింది ధరణి దీవెన ధరణి ధరణి దీవెన పిలిపికి ఉలిక్కి పడింది ధరణి ఆ తర్వాత త్వర త్వరగా రెడీ అవ్వు అంటూ తొందర చేసింది ఎక్కడికి ధరణి అడుగుతుంటే పార్లర్కి రేపటి నుంచి రోజుకొక ఫంక్షన్ అని హడావుడి చేసింది దీవెన మీరు వెళ్ళండి ధరణి ఇంకా చెప్పబోయే లోపు అబ్బా ధరణి ఇప్పుడు నువ్వు చెప్పడానికి సాకులు కూడా లేవు మీ ఆయన గారు కూడా ఇక్కడ లేరు నీకు ఆల్రెడీ వీక్ష ఆల్రెడీ కింద ఉంది త్వరగా రెడీ అవో ధరణిని బలవంతంగా పంపించింది దీవెన ధరణి కోసం ఎదురు చూస్తూ ఉన్న దీవెనకి రింగ్ బాక్స్ కనిపించింది ఏంటబ్ ఇది అనుకుంటూ ఓపెన్ చేయగానే డైమండ్ రింగ్ కనిపించింది అరే భలే ఉంది అనుకోకుండా ఉండలేకపోయింది దీవెన ధరణి ఫ్రెష్ అయ్యి డ్రెస్ మార్చుకొచ్చేసరికి దీవెన చేతిలో ఉన్న రింగ్ చూసి ఏం చెప్పాలో అర్థం కాలేదు వావ్ బ్యూటిఫుల్ మీ ఆయన గిఫ్టా దీవెన అడుగుతుంటే చిచి కాదు ధరణి ముఖం చెట్టు నుంచి చెప్పింది ధరణి చెప్పిన విధానానికి దీవెన అయోమయంగా చూసింది ధరణి వెంటనే సర్దుకొని ఫ్రెండ్ ఫ్రెండ్ నా కోసం పంపిస్తే అక్కడ పెట్టేశాను అంటూ తయారవసాగింది ధరణి నాకు ఇలాంటి ఫ్రెండ్స్ లేరు దీవెన మటలకి ధరణి నవ్వింది ఆ రింగ్ దీవెనకి బాగా నచ్చినట్టే ఉంది దీవెనకి ఇచ్చేస్తే ఒకవేళ అతను ఎవరో తెలిసి ఆ తర్వాత మళ్ళీ రింగ్ రిటర్న్ ఇవ్వాల్సి వస్తే తన దగ్గర అయితే మాత్రం అస్సలు ఉంచుకోదు నచ్చిందా ధరణి అడిగింది దీవెన్ని చూస్తూ ఇది ఎవరికైనా నచ్చకుండా ఉంటుందా దీవెన చెప్తూ అక్కడే పెట్టేసింది తీసుకో నచ్చితే ధరణి మాటలకు దీవెన ఆశ్చర్యపోయింది ఓహో వద్దు వద్దు నేను క్యాజువల్గా చెప్పాను అంది దీవెన కంగారుగా పర్లేదు తీసుకో దీవెన అంది ధరణి అస్సలు వద్దు అంది దీవెన తీసుకుని నీకు బోరు కొట్టిన తర్వాత ఇచ్చేయి దీవెన వద్దంటున్నా దీవెనకి ఇచ్చేసింది ధరణి ఆ రింగ్ పెట్టుకోగానే దీవెన కళ్ళల్లో కనబడుతున్న వెలుగు చూసి ధరణికి సంతోషమేసింది అది పడేస్తుందేమో కానీ తన దగ్గర మాత్రం పెట్టుకోదు ఎవరో తెలుసుకుని అది ఇచ్చేయాలి అప్పటి వరకు అది దీవెన దగ్గర ఉంటుంది చెప్పినట్టుగానే రెండు రోజుల తర్వాత గగన్ వచ్చేశాడు అతడు రాత్రి వస్తాను అని చెప్పగానే అతని కోసమే కూర్చుంది ధరణి అతనికి భోజనం పెడుతుంటే ఎంత తృప్తి ఆమెకి అతనితో పాటు భోజనం చేస్తుంటే ఎన్నడ లేనంత హాయి రోజుటి మీద కాస్త ఎక్కువే తిన్నా ఫీలింగ్ ఇవన్నీ తనకనిపించేవి మాత్రమే రెస్ట్ తీసుకురా ఇంకా ఏదో పనిలో ఉన్నా అతన్ని అడిగింది ధరణి రెస్ట్లెస్గా ఏం లేదు మెయిల్ చెక్ చేస్తున్నా ఆమె వైపు చూడకుండానే అతను కాసేపటి తర్వాత ల్యాప్టాప్ పక్కన పెట్టి ఆమె వైపు చూడగా గడ్డం కింద చేతులు పెట్టుకుని అతన్నే చూస్తోంది ధరణి అతను చెయ్యి చాచగా అతని మీదకు దూకి కాగిలించుకుంది ఈసారి మీరు ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళాలి ఆమె బేలగా చెప్పింది ఆమె నేచరే అంత కాబట్టి అతను పెద్దగా పట్టించుకోలేదు ఆమె తల మీద చేయి వేసి మెల్లిగా నిమిరారు తనని ఇబ్బంది పెడుతున్నా అతని గురించి చెప్పాలి అనిపించిన ఎందుకో ఆ సమయంలో వాళ్ళ మధ్య ఆ విషయం వద్దనిపించింది ధరణికి అతను మెల్లిగా దూరం జరపడంతో తల ఎత్తి అతని వైపు చూసింది లాంగ్ టేబుల్ మీద ఉన్న బాక్స్ ఒకటి ధరణి చేతిలో పెట్టాడు గగన్ ఆతృతగా అదేంటో లాక్కని చూసింది ధరణి అందులో వాచింది నాకా మెరుస్తున్న కళ్ళతో అడిగింది అతనిచ్చే ప్రతి ఒక్కటి తనకి అపురూపమనేది అది ఏదైనా సరే ప్రతి చిన్నదైనా పెద్దదైనా సరే కాదు పక్కింటి వాళ్ళకి అతని మాటల్లో వెటకారం ధరనికి అర్థమవ్వగానే ఉక్రోషంగా కళ్ళు ఎత్తి చూసింది అతడు రిలాక్స్డ్గా వెనక్కి వాలి ఆమె వైపు చూశాడు ఆమెకి అది చాలా చాలా నచ్చింది ఇంకా నమ్మలేనట్టు అతని వైపే చూస్తోంది ధరణి అతను ఏంటి అన్నట్టు కనుబొమ్మలు ఎత్తి చూశాడు ఆమె వంక మీరు గిఫ్ట్స్ ఇవ్వరుగా మీకు నచ్చదుగా ఆమె అడుగుతుంటే ఇప్పుడు గిఫ్ట్ ఎవరిచ్చారు అని అడిగాడు అతను మరి ఇదేంటి ఆ వాచ్ అతనికి చూపిస్తూ అడిగింది ధరణి కనిపించింది నచ్చింది తీసుకున్నాను చాలా సింపుల్గా చెప్పేశాడు అతను అబ్బో అంది ధరణి ఇది అవసరమే కదా అన్నాడు ధరణి తలాడించింది మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఒక్కొక్క డెఫినేషన్ ఉంటుందేమో ఆ రూల్స్ బుక్ నాకు ఇవ్వండి అన్నీ బట్టి పడతా ఆ మాట చెప్పి తల మీద ఒక దెబ్బ వేయించుకుంది మీరు నన్ను కొడుతున్నారు ధరణి అలిగినట్టుగా ఉంది ఆర్ మైండ్ కావాలంటే నీకు నచ్చింది నువ్వు చేసుకోవచ్చు అన్నాడు అతను ఎప్పటికప్పుడు తెలివిగా మాట్లాడకండి ధరణి మూతి తిప్పింది అతను ఈ మధ్యకాలంలో మిస్ అయిన ఆమె మాటలన్నీ వింటూ ఆమెని తనివి తీరా చూసుకుంటున్నాడు అతని ఛాతీ మీద తలపెట్టుకుని ఎన్నడూ ఎన్నడూలినంత హాయిగా నిశ్చింతగా నిద్రపట్టింది ఆమెకి వీక్షపిలి రోజు రానే వచ్చింది ఎవరికి వారు హడావుడిగా ఉన్నారు శోభాయమానంగా వెలుగుతున్న మెర్క్యూరీ లైట్లు వాటితో పాటు మేము తీసిపోము అన్నట్టు ఆడవారి నగల అలంకరణలు నవ్వులు ఆట పట్టింపులు అన్నిటికీ మించి వధూవరుల కళ్ళలో ఎనలేని సంతోషం మరింత కాంతివంతంగా కనబడుతున్నాయి ధరణి దీవెన ఇద్దరు మండపం మీదనే ఒకవైపుకి కూర్చున్నారు గగన్ రాజేష్ ఒక పక్కన నిలబడి ఉన్నారు కుటుంబ సభ్యులకు సభ్యులు కూడా స్టేజ్ మీద ఉన్నారు వీక్ష చేతన్ తల్లిదండ్రులు బంధువులని ఆహ్వానిస్తున్నారు ధరణి కళ్ళు వెడల్పు చేసుకుని మరీ పెళ్లితంగాన్ని చూస్తోంది సృజన్ శ్రేష్ఠ కూడా వచ్చేశారు శ్రేష్ట మండపం మీదకి వెళ్ళిపోయినా సరే సృజన్ కిందనే ఉన్నాడు పెళ్లిలో మొదటి ఘట్టం మొదలైంది కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటే భర్త కోసం కలియ చూసింది మానవిక గగన్ మండపేదం మీదనే ఉండడంతో అతని వైపుకొచ్చింది గగన్ లోతుగా వచ్చిన తల్లి పిలిపికి తల తిప్పి చూశాడు అప్పటికే మాలవిక శరీరం అంతా చెమటలు పరుచుకున్నాయి గగన్ చేతిని గట్టిగా పట్టుకుంది మామ్ అతను ఆదుర్దాగా తల్లి భుజం చుట్టూ చేయేశాడు కళ్ళు తిరుగుతున్నాయి ముందు ఇక్కడి నుంచి బయటకు తీసుకెళ్ళు మాలవిక ఒక్కొక్క మాట పలుకుతుంటే పక్కనే ఉన్న రాజేష్కి కూడా కంగారు వేసింది రే మమ్మీని బయటికి తీసుకెళ్ళు కారు తీస్తాను అని చెప్పాడు గగన్ అతను తన తల్లిని తీసుకెళ్తుంటే అందరూ ఆపి అడుగుతారని అతనికి తెలుసు అందుకే పక్క నుంచి తీసుకురమ్మని చెప్పాడు రాజేష్ తల ఊపి మాలవిక భుజం చుట్టూ చేయేసి మండపం వెనుకగా వచ్చి అక్కడున్న మరో డోర్ నుంచి బయటకు తీసుకెళ్ళిపోయాడు రాజేష్ మాలవికని ధరణి గగన్ పిలుపుకి తల ఎత్తి చూసింది చిన్న పని ఉండి బయటికి వెళ్తున్నాను పిన్నికి ఏదో అవసరమట అని చెప్పగానే ధరణి తల ఊపింది పెళ్లిలో ఏదో తక్కువైతే తీసుకోవడానికి వెళ్తున్నాడేమో అని ఆమె అనుకుంది ఆమె చేతిని చిన్నగా నొక్కి వదిలి అక్కడి నుంచి వడివడిగా బయటికి వచ్చేశాడు గగన్ ఆ విషయం ఎవరికి చెప్పలేదు తెలిస్తే ప్రశాంతంగా ఉన్న అక్కడ వాతావరణం అంతా గందరగోళంగా అవుతుందని అతనికి తెలుసు మాలవిక వాళ్ళు ముందరికి వచ్చేసరికి గగన్ కారుతో రెడీగా ఉన్నాడు గగన్ హాస్పిటల్కి అవసరం లేదు గెస్టుల కోసం రూమ్స్ ఉన్నాయి కదా అందులో రెస్ట్ తీసుకుంటాను తల్లి మాటలు అతను వినిపించుకోలేదు అప్పటికే గుండె దగ్గర కడుపు దగ్గర పట్టుకుని వినవెళ్లాడిపోతున్న తన తల్లిని చూస్తూ కార్కి స్ రాజేష్కి ఇచ్చి తన తల్లిని పట్టుకుని కూర్చున్నాడు రాజేష్ కార్ని వేగంగా ముందు కురికించాడు వాళ్ళు అటు వెళ్ళగానే మాంగళ్య ధారణ జరిగిపోయింది మాలవిక కోసం చూసిన ఎవరికి మాలవిక కనిపించలేదు కింద ఎక్కడో గెస్ట్ల దగ్గర ఉంటుందని అక్కడున్న వాళ్ళు అనుకున్నారంతా మెల్లిగా మండపంలో ఒక్కసారిగా లైట్లు ఆగిపోయాయి ఒకే ఒక లైట్ దూరంగా సన్నని కాంతిని వెదజల్లుతోంది ఏమైందో అక్కడున్న ఎవరికి అర్థం కాలేదు ఆ విషయం ఏంటో చూడాలి చూడ్డానికి సృజన్ బయటకు నడిచాడు సృజన్ బయటికి వెళ్ళగానే అతని తల మీద రాడ్డుతో గట్టిగా కొట్టారు సృజన్కి తల తిరిగిపోయి విపరీతమైన నొప్పి కలిగింది అతనికి కళ్ళు కనిపించలేదు అతని ముక్కు దగ్గర ఏదో స్ప్రే చేసి చేయగానే క్షణాల్లో సృజన్ మత్తులోకి వెళ్ళిపోయాడు స్పృహ తప్పిపోయాడు పెళ్లికి వచ్చిన వారంతా విసుగ్గా ఉన్నారు ఆ అనుకుని చర్యకి నల్ల చొక్కాలతో పది మంది మనుషులు అక్కడికి రాగానే వచ్చిన వారు బంధువులంతా బయటకు పరిగెత్తడం మొదలుపెట్టారు చేతన్ని గట్టిగా పట్టుకుని భయంగా చూస్తోంది ఈ దీక్ష కథ కొనసాగుతోంది మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మీ మిత్రులకి షేర్ చేయండి మర్చిపోకండి అలాగే సిరి డైరీస్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ ఛానల్ కూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ